మీ ఫోన్ సేఫేనా? వాట్సాప్ అంతా ఓకేనా? పెగాసస్ అనే మాల్వేర్ అటాక్ చేసిందని వాట్సాప్ ప్రకటించడంతో యూజర్లలో టెన్షన్ మొదలైంది. ఇంతకీ ఏంటి పెగాసస్? అది అంత డేంజరా? మోస్ట్ సేఫ్ అనుకునే వాట్సాప్ని ఎలా హ్యాక్ చేయగలిగారు? అసలు మీ ఫోన్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా? మీ వాట్సాప్ అకౌంట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. వాట్సాప్ పై పెగాసస్ మాల్వేర్ తో హ్యాకర్ల అటాక్. తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే ఇక అంతేనా? ఇంతకీ ఏంటి పెగాసస్? అంత డేంజరా? ఈ మాల్వేర్ ను గుర్తించేది ఎలా? ఇంతకీ మనకు తెలియకుండా మన ఫోన్ కు ఏమవుతుంది? వాట్సాప్ వినియోగదారులందరిలోనూ ఒకటే టెన్షన్, ఇంతకీ ఏంటి పెగాసస్ మాల్వేర్? మన ఫోన్ను అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ఎలా అటాక్ చేస్తుంది? ఫోన్లో ఉన్నట్లు ఎలా గుర్తించాలి? అసలేం జరుగుతోంది? ఇవే అనుమానాలు ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్నాయి. ఇండియాలో కొందరి వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని స్వయంగా సంస్థ ప్రకటించడం, అసలేం జరుగుతుందో తేల్చాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ కనిపిస్తోంది. మన వాట్సాప్ సేఫేనా అని వారిని వారే ప్రశ్నించుకుంటోన్న పరిస్థితి. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ మాల్వేర్ ను రూపొందించింది. ఇది ఒక్కసారి ఫోన్లో ఇన్స్టాల్ అయితే యూజర్ల మెసేజెస్, మెయిల్స్ చెక్ చేయడం దగ్గర నుంచి కాల్స్ వినడం వరకు పూర్తిగా నిఘా పెడుతుంది. బ్రౌజర్ హిస్టరీని చెక్ చేస్తూ యూజర్ డిజిటల్ లైఫ్ ను పూర్తిగా కంట్రోల్ కు తెచ్చుకుంటుంది. ఇంకో ఎన్క్రిప్టెడ్ వర్షన్ లో ఉన్న ఆడియో ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ను కూడా యాక్సెస్ చేయగలది మాల్వేర్. వాట్సాప్ యూజర్లపై పెగాసస్ మాల్వేర్ అటాక్ చేసిందని యుఏఈకి చెందిన ఓ మానవ హక్కుల కార్యకర్త మొదటిసారిగా గుర్తించారు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకొచ్చింది. భారత్ కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని పెగాసస్ అనే స్పైవేర్ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఎన్ఎస్ఓ కంపెనీపై అమెరికాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంతో పాటు భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలను ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్ ను కేంద్రం ఆదేశించింది. పెగాసస్ అనే ఈ స్పైవేర్ 3 ఏళ్లుగా ఉంది. హ్యాకర్లు ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారంటే ముందుగా ఆ వ్యక్తి ఫోన్ కు ఓ లింక్ పంపుతారు. పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే వెంటనే ఫోన్లో పెగాసస్ ఇన్స్టాల్ అవుతుంది. ఆపై అది కంట్రోల్ సర్వర్లతో కాంటాక్ట్లోకి వస్తుంది. అక్కడి నుంచి ఫోన్లో ఉన్న సమాచారం మొత్తం బయటకు తీస్తుంది. ఇక ఈ స్పైవేర్ చాలా ప్రమాదకరం. ఫోన్లోని పాస్వర్డ్లను, కాంటాక్ట్స్ను, టెక్స్ట్ మెసేజ్లను, క్యాలెండర్ సమాచారాన్ని, మెసేజింగ్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ను ఇట్టే హ్యాక్ చేస్తుంది. ఇది ఇంతటితో ఆగిపోదు. వినియోగదారుడి ఫోన్, కెమెరా, మైక్రోఫోన్, జీపీఎస్ అన్ని హ్యాకర్ల నియంత్రణలోకి వస్తాయి. మన ఫోన్ను ఈ పెగాసస్ మాల్వేర్ అటాక్ చేసిందో లేదో తెలుసుకోవడం చాలా కష్టమంటున్నారు ఐటీ నిపుణులు. ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్ డివైజులను పెగాసస్ మాల్వేర్ అటాక్ చేసిందని గుర్తించారు. అయితే ఇది డివైజ్లో ఎక్కడ ఉంటుందో తెలియదు. సర్వర్ నుంచి 60 రోజుల పాటు ఎలాంటి కమాండ్ అందకపోతే ఆటోమేటిక్గా పెగాసస్ మాల్వేర్ డిలీట్ అవుతుంది. పెగాసస్ మాల్వేర్ గురించి తెలియగానే యాపిల్ సెక్యూరిటీ అప్డేట్ను రిలీజ్ చేసింది. గూగుల్ కూడా సెక్యూరిటీ ప్యాచ్ రిలీజ్ చేయబోతుంది. మీ ఫోన్లో ఏదైనా అప్డేట్ మెసేజ్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ అప్డేట్ చేయండి అని నిపుణులు సూచిస్తున్నారు.